హలో లిజినస్ వెల్కమ్ టు విఎల్ క్రియేషన్స్ బేతాళ కథలు తారుమారు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ దీక్ష చూస్తే ఒక పక్క అద్భుతంగా తోచినప్పటికీ మరొక వంక ఈ దీక్ష ఆకస్మికంగా సడలిపోతుందేమోనన్న అనుమానం కలుగుతుంది దేవుడు ఎందు ఎంతో దృఢభక్తి గల వీణావంతుడు ఒక క్షణంలో నాస్తికుడైపోయాడు కదా నీకు శ్రమ తెలియకుండా అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు కళింగ దేశంలో వీణావంతుడు వైద్యం చేసుకుంటూ ఉండేవాడు అతను ఎన్నో అద్భుత చికిత్సలు చేసి అపర ధన్వంతరి అనిపించుకున్నాడు అతను పరమశివ భక్తుడు అతను శివాలయంలోనే ఎప్పుడూ ఉండేవాడు పగలయ్యేది రాత్రి ఏది అతనితో పని ఉన్నవాళ్ళు శివాలయానికి వెళితే తప్ప దొరికేవాడు వీణావంతుడికి ఇల్లు వాకిలి భార్యాబిడ్డలు లేకపోలేదు కానీ అతను ఆ ఇంటికి ఎప్పుడో చుట్టపు చూపుగా మాత్రమే వెళ్ళేవాడు అతనికి సంసార తాపత్రయం ఏనాడూ లేదు ఒకప్పుడు అతను ఒక ధనికుడికి చికిత్స చేసి మృత్యుముఖం నుంచి బయటికి లాగాడు ఆ ధనికుడు కృతజ్ఞతతో అతనికి తన కూతురైన యశోదరిని ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళు ఉండటానికి ఒక ఇల్లు కూడా కట్టించి ఇచ్చాడు మీనావంతుడికి భార్య పట్ల ప్రేమ లేకపోలేదు ఆమెకు పిల్లలను కూడా కన్నాడు కానీ సంసారం మీద పడిన అతని అసలు ప్రవృత్తి మారలేదు అస్తమానము శివాలయంలో కూర్చునేవాడు అక్కడే రోగులను చూసేవాడు డబ్బు సంపాదించేవాడు కానీ ఆ డబ్బు ఇంటికి చేరేది కాదు శివాలయంలో కనిపించిన పేద శివభక్తులకు దానంగా వెళ్ళిపోయేది వైద్యంతో తీరకథను రోజుల తరబడి ఇంటి ముఖం చూసేవాడు కాడు భార్య డబ్బులు కావాలని కబురు చేస్తే తన వద్ద మిగిలి ఉన్న కొద్ది డబ్బులు ఇచ్చి పంపేవాడు యశోదర అభిమానవతి భర్త సహాయం లేకుండా తాను ఒంటరిగా సంసారము పిల్లల సంరక్షణ చూసుకోవటంతో ప్రాణం విసుగుపోయి ఆమె ఒకనాడు తన ఇంటిని యశోవంతుడనే ధనికుడికి అమ్మేసి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్ళిపోయింది చిత్రమేమిటంటే తన భార్య ఈ పని చేయటం వీణావంతుడికి చీమకుట్టినట్టయినా లేదు యశోదర నుంచి ఇల్లు కొనుక్కున్న యశోవంతుడు పరమ నాస్తికుడు దేవుడి పేరు తెస్తే చిరాకు పడేవాడు ఏ దేవుడికి దన్నం పెట్టకుండానే ఆయన కోట్లు ఆర్జించాడు వైద్యంలో వీణావంతుడి హస్తవాసి ఎటువంటిదో వ్యాపారంలో యశోవంతుడి హస్తవాసి కూడా అటువంటిదే ఆయన మట్టి పట్టితే బంగారం అయ్యేది యశోవంతుడి భార్యలు ఇద్దరూ సంతానం లేకుండా ఒకరి తర్వాత ఒకరు పోయారు ఆయన మూడో భార్య గర్భవతి అయ్యింది యశోవంతుడి ఆనందానికి మేరలేదు తాను గర్భవతి కావటం దేవుడి అనుగ్రహం వలనే అని భార్య అనేసరికి నీవు అలా అనుకోదలిస్తే అనుకో నేను మాత్రం దేవుడి దయాన్ని నమ్మను అన్నాడాయన యశోవంతుడి భార్య తొమ్మిది నెలలు మోసి మగబిడ్డను కన్నది కానీ అది బిడ్డ కాదు శవం తోలు కప్పిన ఎముకల గూడు ఆ బిడ్డలో చలనం లేదు అయితే గుండె కొట్టుకుంటూనే ఉన్నది ఈ బిడ్డను వీణావంతుడు బతికిస్తే బతికించాలి మరొకడి వల్ల కాదు అన్నారు యశోవంతుడి బంధువులు వీణావంతుడంటే యశోవంతుడికి చాలా హీనమైన అభిప్రాయం ఉన్నది అతను దైవ సంసారాన్ని చూసుకోలేని అసమర్థుడు ఇలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ యశోవంతుడు తనకు లేకలేక పుట్టిన బిడ్డ బతుకుతాడేమోనన్న ఆశ కొద్దీ అలా అయితే అతన్ని పిలుచుకురండి అని తన వారితో అన్నాడు మనుషులు శివాలయానికి వెళ్ళి వీణావంతుడితో సంగతి చెప్పి అతన్ని తమ వెంట రమ్మన్నారు ఆ నాస్తికుడి వద్దకు నేను రాను అతడు ఆలయానికి వచ్చి శివలింగం ముందు సాష్టాంగపడి అపరాధం చెప్పుకుంటే అతని బిడ్డకు చికిత్స చేస్తాను ఆ తరువాత అంత పరమశివుడి దయ అన్నాడు వీణావంతుడు యశోవంతుడు తన బిడ్డను తీసుకొని శివాలయానికి వెళ్ళి బిడ్డను వీణావంతుడి ముందు పెట్టి శివలింగం ముందు సాష్టాంగపడి లేచి చెంపలు వేసుకున్నాడు ఆయన ఇదంతా చేసింది వీణావంతుడి తృప్తి కోసమే గానీ తనకు దేవుడి ఎందు నమ్మకం కుదిరి కాదు వీణావంతుడు తన సంచికట్టు నుంచి ఏదో గులిక తీసి రంగరించి బిడ్డ నోటికి రాచాడు వెంటనే బిడ్డ కదిలి కెవ్వున ఎడవనారంభించాడు ఈ వింత చూడవచ్చిన వారంతా అంతులేని ఆశ్చర్యం చెందారు అదే క్షణంలో యశోధర పెద్ద ఏడుస్తూ తన ఆఖరి బిడ్డను భుజం మీద వేసుకొని వచ్చి నా బిడ్డను కాపాడండి అంటూ లేకుండా ఉన్న బిడ్డను తన భర్త ముందు ఉంచుంది వీణావంతుడు బిడ్డనాడి పరీక్షించి బిడ్డ నోటిలో ఒక మాత్ర వేశాడు ఆ బిడ్డ ఒకసారి కళ్ళు తెరిచి తల్లివంక చూసి ప్రాణం వదిలాడు యశోవంతుడు చొప్పున శివలింగం ముందు సాష్టాంగపడి ఆ బిడ్డ ప్రాణాలు కాపాడమని దీనంగా బతింలాడుకున్నాడు కానీ ప్రయోజనం లేకపోయింది వీణావంతుడు తన మందుల సంచిని లింగం మీద విసిరికొట్టి ఎటో వెళ్ళిపోయాడు తిరిగి అతను గుడి ఆవరణలోకి మళ్ళీ అడుగు పెట్టలేదు తరువాత ఒక ఉత్సవం నాడు దేవుడి ఊరేగింపు జరుగుతుండగా అతను వీధి పక్కన నిలబడి దేవుడి విగ్రహం మీద రాళ్ళు విసిరేసరికి అతనికి పిచ్చి పట్టిందని అందరూ అనుకున్నారు బేతాళుడి ఈ కథ చెప్పి రాజా పరమభక్తుడైన వీణావంతుడు ఉన్నట్టుండి నాస్తికుడు కావటానికి పరమనాస్తికుడైన యశోవంతుడికి భగవంతుడిలో విశ్వాసం కలగటానికి కారణమేమిటి మనుషులు భగవంతుణ్ణి నమ్మటం కేవలం స్వార్థంతోనేనా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మనిషి స్వార్థం లేకుండా ఏదీ నమ్మడు యశోవంతుడు తన కొడుకు బతికాడు కదా అని దేవుడిలో నమ్మకం తెచ్చుకున్నాడు అలాంటి స్వార్థంతోనే వీణావంతుడు కూడా దేవుణ్ణి నమ్ముతూ వచ్చాడు అతనికి తన వైద్యంలో ఏనాడూ నమ్మకం లేదు తాను మాత్రంగా చికిత్సలు చేస్తుంటే శివానుగ్రహం వల్ల రోగులకు నయమవుతున్నదని అతను భ్రమపడుతూ రావడమే అతను చేసిన పొరపాటు ఇలాంటి స్వార్థం ఆధారంగా ఉండబట్టే తన కొడుకు చనిపోయేసరికి ఆ విశ్వాసం కాస్తా పోయింది తన కొడుకు బతకపోవడానికి కారణం తాను సరియైన చికిత్స చేయలేకపోవటమేనని గ్రహించక తప్పు దేవుడిపైన తోశాడు ఇలా దేవుణ్ణి తన వైద్యానికి అడ్డుపెట్టుకొని మూడుడు కావడం చేత అతను వెర్రివాడైపోయి లోకానికి వైద్యుడిగా తాను చేయగల ఉపకారాన్ని గంగపాలు చేసేశాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు